హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. దాని పేరు ఆటోడ్రా. సో ఆటోడ్రా ఈజ్ ఏ ఫాస్టింగ్ డ్రా ఫర్ ఎవ్రీ వన్. ఆటోడ్రా ఫేర్స్ మిషన్ లెర్నింగ్ విత్ డ్రాయింగ్ ఫ్రమ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ టు హెల్ప్ యూ డ్రా స్టఫ్ ఫాస్ట్. చాలా ఈజీగా ఉంటుంది. మనం పూర్తిగా బొమ్మను ఏమాత్రం గీయకుండానే జస్ట్ అలా దాని షేప్ మనం అలా గీచేంత లోపే ఆ ఫిగర్ పూర్తిగా మనకి వచ్చేస్తుంది అన్నమాట. అది ఎలాగనేది తెలుసుకుందాం. సో ఆటోడ్రా ఓపెన్ చేసిన తర్వాత ఇలా స్టార్ట్ డ్రాయింగ్ ఉంటుంది. సో స్టార్ట్ డ్రాయింగ్ అది క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇందులో మనకి ఫస్ట్ ఆటోడ్రా. సో దాని ద్వారా మనం చూస్తాం అన్నమాట డీటెయిల్ అనేది దాని ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ డ్రా, తర్వాత టైప్ అంటే టెక్స్ట్ మనం టైప్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిల్ అంటే కలర్ని ఫిల్ చేస్తాం దాని ద్వారా. నెక్స్ట్ షేప్స్ అనమాట. నెక్స్ట్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మన బ్యాక్గ్రౌండ్ కానీ, ఇది మనం తీసుకున్న పిక్చర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ మనం మనకు తెలిసినటువంటి ఏదో ఒక బొమ్మను గీసే ప్రయత్నం చేద్దాం. నేను చిన్న రౌండ్ షేప్ను గీస్తాను చూడండి. సో అలా గీయగానే చూసారు ఒక్కసారిగా రకరకాల షేప్స్ పైన మనకి కనిపిస్తా ఉన్నాయి అన్నమాట. సో వాటిలో మనం ఏదైతే గీయాలనుకుంటున్నామో దాంట్లో ఒకసారిగా గీయటం జరుగుతుంది. చూడండి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇంకొక షేప్ అన్నమాట, మనం ఒక షేప్ అలా గీయంగానే మరొక షేప్ దానికి సంబంధించింది ఏది అవసరమైతే మనం తీసుకోవడం జరుగుతుంది. సో వాటిని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మనం వాటిని అలా నెక్స్ట్ మరొక షేప్ ఇది పడవ అని అనుకుని గీస్తున్నాను. చూడండి నెక్స్ట్ చూడండి, కానీ ఎన్ని రకాల బొమ్మలు వచ్చినాయి, ఎన్నో రకాల బొమ్మలు అనమాట. వాటి అన్నిటి మనం ఏది అవసరమైతే వాటిని మనం తీసుకొని ఆ షేప్స్ మనకు అవసరమైన షేప్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో బోర్డ్ షేప్ అనమాట. సో వాటర్ వాటర్ పైన షేప్ వచ్చింది. సరేగా నెక్స్ట్ మరొక షేప్ ట్రై చేద్దాం. సో చూడండి, సో ఈ విధంగా మనం ఏ విధంగా అయితే మనకు బొమ్మ రాదనుకున్నాం, ఏ బొమ్మ అయితే మనకు రాదనుకున్నామో దాన్ని ఖచ్చితంగా పూర్తిగా ఇక్కడ మనం పొందగలుగుతాం అన్నమాట. ఈ విధంగా దాన్ని సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా చూడవచ్చు. నెక్స్ట్ నేను మరొక బొమ్మను గీసే ప్రయత్నం చేస్తాను. అది ఒక చిన్న సైకిల్ గీస్తాను చూడండి. సో ఇది సైకిల్ అనుకుంటున్నాను నేను, సైకిల్ అనుకొని గీయటం మొదలు పెట్టాను అన్నమాట చూడండి. సో నిదానంగా ఎస్ పైన సైకిల్ కనపడుతున్నాయి, చూసారా సైకిల్ షేప్స్ వచ్చినాయి ఎస్. సో ఈ విధంగా సింపుల్గా మనం ఏ ఆకారాన్ని అయితే మనసులో అనుకొని ఆ షేప్ను మనం గీసే ప్రయత్నం చేస్తామో వెంటనే షేప్ రావటం అనేది జరుగుతుంది అన్నమాట. సో వాటి కలర్స్ కూడా చూడండి, డిఫరెంట్ కలర్స్. సో బ్యాక్గ్రౌండ్ కానీ లేదా వాటి యొక్క షేప్స్ యొక్క కలర్స్ని మనం ఫిల్ చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం ఆటోడ్రా అనే వెబ్సైట్లో చాలా సింపుల్గా మనం కావాల్సినటువంటి బొమ్మని తీసుకున్నాం. సో బ్యాక్గ్రౌండ్ కూడా వేరే కలర్ చేంజ్ చేశాను. సో దీన్ని మనం తిరిగి ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో నేను మై డ్రాయింగ్ని ఇస్తున్నాను చూడండి. డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఆటోడ్రా ఇది టీచర్స్కి అలాగే స్టూడెంట్స్కి ఎంతోమందికి ఈజీగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వెబ్సైట్ ఉపయోగించి చక్కగా ఈ డ్రాయింగ్ని నేర్చుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.